టీడీపీ ఎస్సీ సార్ మండల అధ్యక్షులు పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. అబ్దుల్ సలాం మైనారిటీ సెల్ కాంగ్రెస్ నాయకులు కావాల్సిందారు. సుడుగు నాని, లింగపల్లి పీటర్, పర్లపల్లి అమ్మయ్య, చిలుమల అమ్మయ్య, రాచకొండ రాజు, కాగిత దేవయ్య, సలేంద్ర శ్రీనివాస్, సుడుగు నర్సయ్య, పర్లపల్లి రవి, ఎండి జాఫర్, అమీద్ సలాం, అబ్దుల్ సలాం, చిలుకర్ భూమయ్య గారు, నల్లగొండ ఉమ్మారెడ్డి బాపురెడ్డి గారు, ఉప సర్పంచ్ గారు, సోమ లక్ష్మి వార్డు సభ్యులు గారు, సోమశేఖర్ గారు, మారోజు రాజేందర్ గారు, మేకల శ్రీనివాస గారు, కర్ణాకర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. శుకర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. నిజంగా రైతు బిడ్డ కనుక, రైతుల కష్టాలు తెలిసినటువంటి బిడ్డ కనుక, ఈ రైతే ఈ దేశానికి వెన్నముక కనుక, రైతు బాగుంటేనే రాష్ట్రమైనా దేశమైనా బాగుంటుంది కనుక, మరంత గొప్పగా ఆలోచన చేసి రైతు బంధు పథకాన్ని మరి దేశంలోనే ఒక స్ఫూర్తిగా నిలిపినటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనను, ఆ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టింది మొన్ననే. అంటే మనం అర్థం చేసుకోవాలి, దేశంలో ఏనాడన్నా ఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఈ దేశాన్ని ప్రజలకు ఏదైనా చేద్దామని కనీసం ఆలోచన చేయలేదని మనకు స్పష్టంగా అర్థమై కాదు. మరి అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వాలు అయితే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ పరిపాలన చేసినాయి. ఒకరేమో రాఫెల్ కుంభకోణం అంటారు, ఒకరేమో బోఫోర్స్ కుంభకోణం అంటారు. ఎంతసేపు కుంభకోణాల గొడవ తప్ప ప్రజలకు ఏదైనా కనీసం చేద్దాం, ప్రజల అవసరాలు తీద్దాం, ఇది ఒక రైతు ప్రభుత్వాలు అని పేరు చెప్పుకుంటా కానీ రైతులకు ఏదైనా చేద్దామని ఇన్ని 60 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏనాడు రైతులకు కానీ ప్రజలకు కానీ ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని చేద్దామని ఆలోచన చేసినటువంటి పరిస్థితి ఇవాళ రాలేదు. కనుక ఇవాళ రైతులు నిజంగా జరిగిపోతే, రైతులు ఇవాళ జరిగిపోతే మరి 5 లక్షల బీమా ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ మన టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తా ఉన్నారు. గతంలో రైతులు ఏ రూపంలో చనిపోయినా కూడా ఒక రూపాయి అంటే ఒక రూపాయి కూడా రాకపోయేది. కానీ ముఖ్యమంత్రి గారు దయవల్ల ఇవాళ రైతుల కుటుంబాలు ఒకవేళ అకారణంగా జరిగిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తే ఆ కుటుంబం ఎంతో ఆనందంగా, ఆ దుఃఖంలో ఉన్నటువంటి వారికి కొంత ఉదారతగా, ఆ కుటుంబానికి కొంత సహాయంగా ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ కేసీఆర్ గారు. అనేక పథకాలు ఏదైతే మనం హామీ ఇచ్చినామో, హామీ ఇచ్చినటువంటి ప్రతిదీ మనం నెరవేర్చినాం. కేసీఆర్ గారు మాటల మాంత్రికుడు కాదు, చేతల ప్రభుత్వం అన్నది, అంటే మాటల ప్రభుత్వం కాదు, ఇలా చేతల ప్రభుత్వం అని 100కు 100% మనం నిరూపణ చేశాం. మనం హామీ ఇచ్చిన పథకాలు 220 అయితే దానికంటే ఇంకొక 220 పథకాలను చెప్పనివి, చెయ్యనివి, మరి చేసి చూపించినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారు. కనుక మరి ఇవాళ అనేక పథకాలు వచ్చినాయి, అనేక పథకాలు. మరి ఇవాళ మనం కళ్యాణలక్ష్మి పథకం, ఇవాళ కళ్యాణలక్ష్మి పథకం గతంలో పేదింటి ఆడబిడ్డలకు పెళ్లి చేయాలంటే చాలా కష్టం ఉండే, అటువంటిది పేదింటి బిడ్డలకు ఒక మేనమామయ్య, ఒక పెద్ద అన్నయ్య, ఒక పెద్ద దిక్కై కళ్యాణలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చినాం. మరి ఇట్లా అనేక సంస్కరణలు, అనేక పథకాలు తీసుకొచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. మరి అంతేకాకుండా మరి ఇవాళ కేంద్రంలో, ఇవాళ కేంద్రంలో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ పరిపాలన చేసేటువంటి పరిస్థితులలో లేదు. మరి ఆ పార్టీకి వస్తే మహా అంటే 100 సీట్లు వస్తాయి, మరి ఇంకొక పార్టీ కాంగ్రెస్ బీజేపీకి 200 150 సీట్లు వస్తాయి, ఈ రెండు కలిపితే కూడా 240 50 సీట్లు దాటేటువంటి పరిస్థితి లేదు. ప్రాంతీయ పార్టీలే
ఫెడరల్ పార్టీ మరి కేంద్రంలో ఒక ప్రభుత్వంగా చేయబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద కానీ బీజేపీ పార్టీ మీద కానీ నమ్మకం పోయింది. కనుక మనం మన పార్లమెంట్ సభ్యులు మరి అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మన పెద్దలు కనుక మహానాయకులు కనుక గతంలో వచ్చినటువంటి మెజారిటీ నాకు ఏదైతే నమ్మకం ఉంచి ఇంత మెజారిటీ మీరు ఇచ్చిండ్రు, మరి అంతకంటే డబుల్ మెజారిటీ ఈ యొక్క మన ఎంపీ గారికి ఇవ్వవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్కసారి అందరు గట్టిగా చెప్పండి కొట్టి అంతకంటే ఎక్కువ మెజార్టీ ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. మన ప్రజల పైసలు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నా. ప్రభుత్వం అనేది కస్టోడియన్, ప్రభుత్వం అనేది సొంత జాగిరి కాదు, ఒక వ్యక్తి కానీ ఒక పార్టీ ఒక ఆస్తి కాదు. ఇది ప్రజలకి ట్రస్ట్, అంటే ప్రజా సంక్షేమం చేసే పని. ఇదివరకు తెలంగాణ ప్రజలు కడుతున్నటువంటి పన్నుల్లో ఎక్కువ శాతం ఆంధ్రోలు ఎత్తుకపోయిందని చెప్పి మేము 20 ఏళ్ళకెళ్ళి మా గొంతు దించుకొని మాట్లాడాము. పార్టీ పెట్టి 17-18 ఏళ్ళే, పార్టీ వెంటక ముందు కూడా 2-3 సంవత్సరాలు పెద్ద ఎత్తున కసరత్తు చేసిన వాళ్ళు కూడా నేను ఒకటి, కేసీఆర్ గారితో జయశంకర్ గారితో మేమందరం మాట్లాడినా. లెక్కలు తీసినాం, మా మొదటి పుస్తకమే, మేము తీసిన మొదటి పుస్తకమే నిధుల మీద తీసినాం. తెలంగాణ రాబడి ఎంత, తెలంగాణలో ఖర్చు పెడతాను సీమాంధ్రులు, ఆంధ్ర పరిపాలకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఈ 60 ఏళ్ళలోపట తెలంగాణ లోపల పన్నుల రూపాలైన ఎవరు పెళ్లి చేసింది ఎవరు తల్లి, అది మాకు అర్థమైంది. మళ్ళా చెక్కు తీసుకొచ్చి ఎవరికి ఇస్తారు, ఇప్పుడు తల్లికి ఇస్తారు. అంటే ప్రజలలో ఉన్నాం కాబట్టి ప్రజా సమస్యల గురించి తెలుసు కాబట్టి పనిచేసే ప్రభుత్వమే. ఒంటరి మహిళ అనేటువంటి స్కీమ్ రాకముందు గ్రామాలలో ఏదైనా కారణంతో పెళ్లి కానీ ఆడబిడ్డ ఉంటే, మన ఆడబిడ్డ ఉంటే, లేకపోతే పెళ్ళై భర్త విడాకులు ఇచ్చి కానీ లేకపోతే విడాకులు ఇవ్వకుండా వదిలిపెట్టి వేరే ఆమెతో కాపరి చేస్తుంటే పాపం దిక్కు లేక వచ్చి మళ్ళా తల్లిదండ్రుల మీదనో లేదా అన్నదమ్ముల మీద బతికేది, అవునా కదా? అప్పుడు పాపం ఈ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామంలో ఉన్న పెద్దలు ఏం చేద్దరు, అరే బాబా నేను ఎక్కడ బతికేయాలని చెప్పి ఈమె ఏమని రాదురు, విధవరాలు రాదు, భర్త చచ్చిపోయిందని రాసి పెన్షన్ లిపింది. కానీ ఆ పెన్షన్ తీసుకునేటప్పుడు ఆడబిడ్డ ఎంత మనోవేదనకు గురయ్యేది, బొట్టు ఉండేది, తాళి ఉండేది, కింద బట్టలు ఉండేది, కానీ చెక్కు తీసుకునేటప్పుడు విధవరాలు చెక్కు తీసుకునేటప్పుడు ఎంత మనోవేదనకు గురైతే మన మన భారత స్త్రీ ఎంత బాధపడుతుంది, అది ఆలోచించి అప్పుడు ఆలోచన చేస్తాం ఈ స్కీమ్ పేరు మార్చాలే, అలాంటి స్త్రీలు గ్రామంలో ఎంతమంది ఉంటారని చెప్పి మరి మా సర్పంచ్ మిత్రుల్ని వీళ్ళందరిని అడిగితే చెప్పిన ఊరికన్నా 10-15-20 మంది కంటే ఎక్కువ ఉంటారు, ఎక్కువ ఉంటారు 10-15 మంది, అంతకంటే ఎక్కువ ఉంటారంటే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఆ స్కీమ్ పేరు ఒంటరి మహిళ. విధవరాలకు ఇచ్చేది ఇస్తున్నాం కానీ దాన్ని ఒంటరి మహిళలు పెట్టిస్తున్నాం. నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నంటే పాలమూరు ఎత్తిపోతున్న ప్రాజెక్టుకి, సీతారామ ప్రాజెక్టుకి మీ పేపర్లు చదువుతారు కదా, అప్పుడప్పుడు అనుమతులు సాధించడం చూస్తున్నారు కదా, అనుమతులు సాధించడం వల్ల ఇవాళ మనకు మన జాతీయ బ్యాంకుల నుండి పిఎఫ్సి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి, ఆర్ఈసి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుండి ఇలా అప్పులు పట్టుకొచ్చి